కంగారు పడాల్సింది ఏం లేదురా, టెస్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఎక్స్రేలో కూడా ఏం లేదు. కాకపోతే బీపీ కాస్త రేజ్ అయినట్టుంది, దాంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పింది. ఇంకో 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది, తీసుకెళ్ళిపోవచ్చు. మరి తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేసావా? చేశాను, బయలుదేరాడంట. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఐమ్ రిషి, రంజని హస్బెండ్. ప్లీజ్ కమ్, మీ గురించి వెయిటింగ్. తనకి ఎలా ఉంది డాక్టర్? నథింగ్ టు వరీ, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రెసెంట్ బాగానే ఉంది. థ్యాంక్ గాడ్. హాస్పిటల్లో ఉందని కాల్ వస్తే తనకి ఏమైందో అని చాలా కంగారు పడ్డాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాల్సింది నాకు కాదండి, కార్తీక్కి. ఓ సారీ, కార్తీక్ అంటే మీరేనా? మీరే కానీ లేకపోతే మళ్ళీ నా రంజని నేను కలిసేవాడిని కాదేమో. తనకి మీకు ఏ పరిచయం లేకపోయినా ప్రాబ్లంలో ఉందని తెలిసి సొంత మనుషులు ఆదరించారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోను. నో నో మిస్టర్ రిషి, అంత పెద్ద మాటలొద్దు. లేదండి, అవిటి మనిషికి సాయం చేయాలంటే జాలిగా ఉండాలి, తెలియని మనిషికి సాయం చేయాలంటే మంచి మనసు ఉండాలి. అది మీకుందే. థ్యాంక్ యూ. అయినా తను వచ్చేప్పుడు ఒక మాట చెప్పుంటే నేనే మీ ఇంటికి తీసుకొచ్చేవాడిని. అంటే వదిన్ని పాపని చూడాలనిపించిందండి. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. డాక్టర్, ఎక్స్రే ఒకసారి చూడండి. ఆల్రెడీ చూశాను కదా దుర్గాబాయ్, పర్ఫెక్ట్ గా ఉంది. మళ్ళీ చూడడానికి ఉంది. ఇప్పుడు మళ్ళీ చూడండి. ఓ మై గాడ్, ఏంటిది, రంజిని ఎక్స్రేలో 2 స్కల్స్ కనిపిస్తున్నాయి. నేను అర్జెంటుగా రంజిని కలవాలి. వదినా, ఏమైంది వదినా? రంజిని ఏది? అది సడన్ గా అంత బలం ఎలా వచ్చిందో తెలియదు కార్తీక్. కౌశిక్ ఆత్మ తన బాడీలో ఉంది. ఏమంటున్నారు మీరు? నిజం, తనిప్పుడు కౌశిక్ శవం ఉన్న చోటకి తీసుకెళ్తుంది. ఆ శవం ఆత్మ ఒకటైతే చాలా ప్రమాదం. చూడు రిషి, నీ భార్యని ఇప్పుడు నువ్వు మాత్రమే కాపాడగలవు. ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, తనకేం కాకుండా నేను చూసుకుంటాను. ఏంటి మీరనేది? రిషి, రంజిని జరిగినంత మాకు చెప్పింది, మీరేం టెన్షన్ పడకండి. తనని కాపాడుకోవడమే మనకు ముఖ్యం. కౌశిక్ శవం ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. సరే, నాతో రండి. రిషి, రిషి, ఎనీ ప్రాబ్లం? రిషి, ఆర్ యు ఆల్ రైట్? రిషి, ఏమైంది నీకు? రిషి, ఏమైంది రిషి? రిషి, రిషి, కార్తీక్, కార్తీక్, రిషి, 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 లే రిషి, రిషి, లే రిషి, డాక్టర్ దగ్గరికి వెళ్తా, లే రిషి. కార్తీక్, అసలు ఏం జరుగుతుంది? కౌశిక్ ఆత్మను నాపాలని చూస్తుంది. నాకేం కాదు, ముందు మీరు రంజనిని కాపాడండి. ఆ శవాన్ని ఎక్కడ పూడ్చానంటే ఎల్బీ నగర్ దాటి హైవే మీదకి వెళ్తే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని 1 కిలోమీటర్ ముందుకెళ్తే ఒక మర్రి చెట్టు వస్తుంది, అక్కడ పూడ్చిపెట్టారా. Thank you.
కొంచెం చూడు, లిఫ్ట్ చేయి. హలో. హాయ్ అక్క, హౌ ఆర్ యు? వల్లి, నేను ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను. ఇంకో హాఫ్ అన్ అవర్ లో నీ ముందు ఉండబోతున్నా. ఓ, యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా? ఏమండి, యుఎస్ నుంచి వల్లి వచ్చేసింది, ఇంకో హాఫ్ అన్ అవర్ లో మీ ముందు ఉంటుంది, త్వరగా లేచి రెడీ అవ్వండి. ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు? చూసి చెప్పు, స్లిమ్ అయ్యానా ఫ్యాట్ అయ్యానా? అడుగుతుంది వెయిట్ గురించి కాదే, నీ గురించి. బాగున్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను, ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతిని అయ్యాను. మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు. బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టున్నారు. వావ్ అక్క, నీ సెలెక్షన్ సూపరే. బాబా చాలా హాట్ గా ఉన్నాడు, కొత్త ఐఫోన్ 10 మోడల్ లాగా. ఏంటండి అలా చూస్తున్నారు? తన ఫ్రెండ్ కుందనవల్లి, ఫోన్ లో ఫోటో కూడా చూపించాను, అప్పుడే మర్చిపోయారా? ఓ, చెప్పావు కదా సడన్ గా స్ట్రైక్ అవ్వలేదు. హాయ్. హాయ్. కానీ భవన్, నిజం మీ పేరు సూపర్. యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాల్సి, కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను. ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను. మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి? హే, ఇంకా ఆపువే, ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. ఓకే, బాయ్ బాబా. నేను రెడీ. ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం. సాంబార్ ఇడ్లీ. యు ఆర్ రైట్. నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే. నువ్వు అసలు ఏది మర్చిపోలేదే, సాంబార్ చట్నీ కాంబినేషన్ కూడా. నువ్వు తినవా? ముందు నువ్వు తినే, నేను తర్వాత తింటాను. మరి బావా, అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు. బావా ఉండు నిప్పు అని చెప్తాను. ఏంటి బావా, ఎప్పుడు వర్కేనా? యుఎస్ నుంచి మందులు వచ్చింది, కంపెనీ ఇద్దాం, కబుర్లు చెప్దామని లేదా? పద ముందు పద, జమ్ము చెప్తున్నానా? అర్జెంట్ ఆఫీస్ వర్క్. ఆఫీస్ వర్క్ లేదో ఏమీ లేదు, రా ముందు టిఫిన్ చేద్దాం, రా కూర్చో. ఫస్ట్ ఇడ్లీ, సెకండ్ సాంబార్. బావా 1 మినిట్. మళ్ళీ అంటే సెల్ఫీ వీడియో, మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను, నేను యుఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని. బావా కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్, బాగుంది. ఇంకా కొత్త కొత్త టేస్ట్ లో చాలా చూపిస్తాను బావా. ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు? చాలా రోజులైంది, సండే కదా. అవునక్క, ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు, పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. నాకు ఇష్టం లేదే, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక. మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి, అదే నాకు ఇష్టం. అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది. అమ్మా శివరంజని, నువ్వు ఈ జనరేషన్ లో ఉండాల్సిన దానివి కాదు, 50 ఇయర్స్ బ్యాక్ పుట్టాల్సిన దానివి. అది నేను చూసుకుంటానా. ఏంటండి ఇది, కొంచెం చూసుకోవచ్చు కదా. చూసుకోలేదు బావా, కావాలని చేసావు కదా నువ్వు, ఉండు నిప్పు అని చెప్తాను. అక్క ఈ ఫోన్ పట్టుకో బావా. నువ్వు కావాలని చేసావు, ఉండు నిప్పు అని చెప్తాను. బావుందా? అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా. అవునే, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఏముంది, యుఎస్ లోనే ఇంకో 2 ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకి వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా.
అప్పటి వరకు మరి మ్యారేజ్? నో వే, ఫస్ట్ మై గోల్, ఆ తర్వాతే ఏదైనా. మ్యారేజ్ చేసుకుని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా. నిజమే బావా, కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచుడు దొరకాలిగా. ఇంకా ఆపవే, పొగిడింది చాలు. ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్. రంజని, రంజని ఏమైంది? బెరర్, బెరర్ సార్, బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా, మినిమం సెన్స్ ఉంటుందా? నాకేం కాలేదండి, కూర్చోండి. బాబా ఇట్స్ ఓకే. ఓకే కదా, కూల్, పర్వాలేదండి. బాబా కూల్ డౌన్. అరే ఐస్ క్రీమ్ టేక్ ఇట్ బాబా, ప్లీజ్. అక్క, నువ్వు నిజంగా చాలా లక్కీనే, ఇంత మంచి భర్త దొరికినందుకు. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. ప్లీజ్ వలీ. బాయ్ బావా. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. బావా దుప్పటి కప్పుకోవచ్చు కదా. ఓకే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. లెవెన్ అవుతుంది, ఇంకా ఏం రాలేదేంటి? ఫోన్తో పాటు ఏదో ఒకరోజు నన్ను కూడా మర్చిపోతారు. ఇదేంటి, మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారు? మొత్తం చూసేసావా? ఏంటి ఇందులో వల్లి స్నానం? మాట్లాడరేంటండి, తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో? నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా. నీకు విషయం చెప్పాలని 4 డేస్ నుంచి 4 ఫుల్ బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదు. మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి, ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి. అదే ఆ రోజు వల్లి ఓ మాట అందే రెస్టారెంట్లో, నీకంటే బావ నాకు ముందు పరిచయం అయ్యి ఉంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునేదాన్నని. ఆ మాట ఎందుకందో కానీ ఇక్కడ బాగా కిరికేసింది. ఆపండి చాలు, చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఏదో బావ కదా అని సరదాగా తనంటే. తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయింది. అయినా నేనేం దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా, పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్తున్నాను. సింపుల్. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? తనకి ఎలాగూ అమ్మానాన్నలు లేరు, మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి. ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే? అందుకే నేనే చేసుకుంటే ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. చెప్పు, తనతో నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? బావా,
ఏయ్, నువ్వు టైంకి వచ్చా? ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం, మీ అక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరకు వస్తా. వెయిట్, చెప్పవే, నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? బాబా, అసలు ఏం జరుగుతుంది? ఏయ్, నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నానా? మాట్లాడుతున్నాను కదా. అసలు మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా? అయినా నేనుండగా దాన్ని ఎలా చేసుకుంటారు? ఎస్, నిజమేనే. నేను అంత దూరం ఆలోచించలేదు. ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించానే గాని నువ్వుండగా దీన్ని ఎలా పెళ్లి చేసుకుంటానే. ఒకవేళ నువ్వు చచ్చిపోతే? బాబా, అసలు నువ్వే మాట్లాడుతున్నావు. ఆశ మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు, కానీ ప్రాణం కూడా తీయిస్తుందని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు చెప్పవే, నువ్వు చేస్తావా, నన్ను చంపమంటావా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? చంపేయడం ఏంటండి? అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? నా మాట వినండి, వదిలేయండి. నువ్వు 5 నిమిషాల్లో చచ్చిపోతే మన లైన్ క్లియర్ అయిపోతుంది. నా మాట వినవే. అది చచ్చిపోయింది. ఇంకా కన్నావు కదా, నా మాట వింటానని, నన్ను పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు చేసుకో. చేయమంటావే? ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. నీ యొక్క అర్థం చేసుకోలేదు, నా కోరిక నన్ను తగ్గించలేదు. ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యుంటే ఈ క్షణం ముగ్గురం హ్యాపీగా ఉండేవాళ్ళం కదే. పక్క పంచుకోవడానికి, పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా. ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను, కానీ నీతో లైఫ్ కోరుకోను. కారాపు కార్తీక్. ఏమైంది దుర్గాభాయ్? ఎందుకో రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది. ఏంటి మీరు అనేది? కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోని. దుర్గాభాయ్, టైం లేదు కార్తీక్, త్వరగా పోని. ఆ
ప్రీతి చచ్చిపోయి మధ్యలో నా పరిస్థితి ఏంటి? నేనే వైపోవాలి? వాడి పేరేంటి? కార్తీక్. ఒకవేళ కార్తీక్ గడు వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో. కౌశిక్ గడ్ ఆత్మ నాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ ట్రస్ట్ కి ఎప్పుడో పంపించేశానే. వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకుని రావడానికి మినిమం 2 అవర్స్ పడుతుంది. ఈ లోపు నిన్ను ఇక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు. జీవితం నీకంటే మీ అక్కే బెటర్ కదే. సింపుల్గా ఇంట్లో చచ్చింది, అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే? నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే. ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా? డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది. ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది, ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది. అయ్యో పాపం అని పులి ఫీల్ అయిందనుకో, ఆకలితో చచ్చిపోతే. అలాగే పోనీలే పాపం అని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. నువ్వు చేస్తావా? నన్ను చంపమంటావా? ఏంటి లోపల బయట నువ్వు? ఏంటి అంత కంగారు పడుతున్నావు? సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా? భయమా? నాకా? ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? నీ చెల్లెని కాపాడడానికి పైనుండి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నా, దాన్ని కాపాడద్దామనే? ఇందాక ఒక కథ చెప్పావే, అదే పులి జింక అని. అందులో ఓ చిన్న చేంజ్, ఇప్పుడు ఆ కథలో పులిని నేను. మరి జింక నేనా? అంటే ఏంటి నన్ను చంపేస్తావా? గుడ్ జోక్. కొంచెం వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా, దాన్ని కూడా తీసుకెళ్తావు. కానీ ఇంత జరుగుతున్నా నీ కళ్ళల్లో భయం లేదంటే, ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా? నీ ధైర్యం అలాగే ఉంచుకో, అదొచ్చి ఎలా కాపాడుతుందో నేను చూస్తాను. ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే, ఆ ధైర్యం వీడే కార్తీక్. ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు, చంపై కార్తీక్. రే, ఈరోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా? తను మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయడం కోసం. హాస్పిటల్, వాటర్ ట్యాంక్, స్విమ్మింగ్ పూల్, మల్హోత్రా, ఆ దుర్గాబాయి దగ్గర, ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను. భర్త అనేవాడు ప్రేమని పంచే తల్లిలా, కష్టం తీర్చే తండ్రిలా, బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి. కానీ ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు. అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు. కార్తీక్, నన్ను చంపడానికి అందరూ కట్టకట్టుకుని వచ్చారా? లేరా, చంపు. నన్ను చంపుతాడట? లే, చంపరా. Oh!
చంపదు, ప్లీజ్ కార్తీక్ నన్ను చంపదు. కార్తీక్ ఆర్ యు ఓకే? కార్తీక్ నీకేం కాలేదు కదా? వల్లి అమ్మా నాన్నలు లేని లోటు తనకెప్పుడూ గుర్తు రాకుండా చూసుకో. మళ్ళీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి. తన్ని జాగ్రత్తగా చూసుకో, వెళ్ళొస్తాను. అక్క తనని వెళ్ళొద్దని చెప్పు, చెప్పు కార్తీక్.